Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీలో రెడ్లకు వింత పరిస్థితి. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో రెడ్డి సామాజిక వర్గానిది కీలక పాత్ర. తొలిసారి బీసీలు వైసీపీ వైపు మొగ్గినా ఎప్పటి నుంచో ఉన్న ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అండగా ఉన్నప్పటికీ రెడ్లకు ఉన్న ప్రాధాన్యత వేరు. మిగతా సామాజిక వర్గాలతో పోలిస్తే రెడ్లు జగన్ను ఓన్ చేసుకున్న విధానం ప్రభుత్వ ఏర్పాటులో చాలా కీలకం. కానీ అదే రెడ్లు ఇప్పుడు అసంతృప్తితో ఉన్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా జగన్ సర్కార్ బీసీలు ఎస్సీలకు ఇస్తున్న ప్రాధాన్యంతో పోలిస్తే తమను పట్టించుకోవడం లేదనే భావన వారిలో పెరుగుతోంది. రాష్ట్ర జనాభాలో కేవలం 4-5% మాత్రమే ఉన్న రెడ్డి సామాజిక వర్గం రాజకీయంగా మాత్రం ప్రభావవంతంగా ఉంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన ఈ సామాజిక వర్గం గత దశాబ్ద కాలంగా మాత్రం వైసీపీ వైపు మొగ్గింది. ముఖ్యంగా 2014లో జరిగిన ఏపీ విభజన తరువాత కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి రెడ్లు గంపగుత్తుగా వైసీపీ వైపు మొగ్గారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ నెల్లూరు వంటి జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ వెనుక ఉన్నది రెడ్లే. మరి అలాంటి రెడ్లు తమ సొంత ప్రభుత్వంలో ఒక్కపోతగా ఫీల్ అవుతున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర జనాభాలో బీసీలు దాదాపు 50% ఉన్నారు. అలాగే ఎస్సీలు సైతం 26% ఉన్నారు. ఈ లెక్కన చూస్తే రాష్ట్రంలో 3వ వంతు జనాభా ఈ 2 సామాజిక వర్గాలదే. అటువంటప్పుడు అధికారం కూడా వారికే కట్టబెడితే తన ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉంటుందని జగన్ భావిస్తున్నారు. దీంతో వీరికే మంత్రి పదవులతో పాటు అన్ని పదవుల్లోనూ ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఇది అంతిమంగా రెడ్డి సామాజిక వర్గానికి కంటగింపుగా మారుతోంది. ముఖ్యంగా మిగతా పదవుల పరిస్థితి ఎలా ఉన్నా సొంత ప్రభుత్వ కేబినెట్లో మాత్రం కేవలం 4 మంత్రి పదవులు మాత్రమే దక్కడం వారిలో అసంతృప్తికి కారణమవుతోంది. తాజాగా కేబినెట్ ప్రక్షాళన తర్వాత నెల్లూరు జిల్లా నుంచి మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్కు ఉద్వాసన పలికి అదే జిల్లా నుండి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డికి జగన్ మంత్రిగా అవకాశం కల్పించారు. అప్పటికే జిల్లాలో అనిల్ వర్సెస్ రెడ్లుగా ఉన్న రాజకీయాన్ని జగన్ బీసీ మంత్రి స్థానంలో రెడ్డి మంత్రికి అవకాశం ఇచ్చి టర్నింగ్ పాయింట్ ఇచ్చారు. దీంతో నెల్లూరు జిల్లాలో రెడ్లలో ఉన్న అసంతృప్తి కాస్త అయినా తగ్గుతుందని జగన్ భావించారు. కానీ ఇప్పుడు కాకానికి మంత్రి పదవి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని బీసీ నేత అనిల్ ఆయనపై వారు మొదలుపెట్టేశారు. దీంతో కాకానిని సమర్థిస్తే బీసీలు దూరమవుతారని భావిస్తున్న జగన్ అనిల్ను సమర్థించలేక కాకానిని అదుపులో పెట్టలేక ఇరువురికి నచ్చచెప్పే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా 17 ఇద్దరు పోటాపోటీగా నెల్లూరులో పెట్టిన సభలే ఇందుకు నిదర్శనం. తాజాగా జగన్ను పొగిడే క్రమంలో మరోసారి మంత్రి పదవి దక్కించుకున్న చిత్తూరు జిల్లా ఎస్సీ నేత నారాయణస్వామి ఈ ప్రభుత్వం రెడ్లది కాదని బలహీన వర్గాలదే అంటూ కుండబద్దలు కొట్టారు. అసలే రాయలసీమ జిల్లాల్లో ఉన్న రెడ్లు బీసీలు ఎస్సీల ముసుగులో తాము అధికారానికి దూరమవుతున్నామని బాధపడుతూ ఉంటే ఇప్పుడు నారాయణస్వామి ఏకంగా రెడ్లు సైతం తాము ఎస్సీలుగా పుడితే బాగుండేదనే భావనలు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ ప్రభుత్వంలో రెడ్లు సైతం ఎస్సీలుగా పుట్టాలనుకుంటున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వైసీపీలో నెలకొన్న పరిస్థితికి నారాయణస్వామి వ్యాఖ్యలు అద్దం పట్టాయనే వాదన వినిపిస్తోంది. జగన్ సర్కార్ అధికారంలోకి రావడంలో ఎవరి పాత్ర ఎంత ఉందనేది కాసేపు పక్కన పెడితే తమ రెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటే తమకు అవకాశాలు రావడం లేదనే భావన రెడ్లలో పెరుగుతుందనేది వాస్తవం. ఇప్పటికే ప్రభుత్వాన్ని రెడ్లతో నింపేస్తున్నారంటూ టీడీపీ లేఖలు తీస్తూ ఉంటే తమకు దక్కినవన్నీ చిన్న పదవులే అన్న బాధ రెడ్లలో కనిపిస్తోంది. దీంతో వారు అటు జగన్ను కాదనలేక అలాగని రచ్చకెక్కలేక నలిగిపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే జగన్ సర్కార్పై తాము పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరి కావడం ఖాయమనే భావనలో రెడ్లు ఉన్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికలలో వైసీపీకి రెడ్లు గతంలోలా మద్దతివ్వాలంటే మాత్రం జగన్ పునరాలోచన చేయాలనే వాదన వారి నుంచి వినిపిస్తోంది.